అధికారులు అడ్డుపడచ్చు, అడ్డుగోలుగా దొడ్డుదారులు చేసిన కొంతమంది ప్రముఖులు అడ్డుపడచ్చు. నేను కోరుకునేది ముఖ్యంగా మన కులంలో ఉన్న ఒకసారి మన పెద్దలు, మీరు చెప్పిన పెద్దలు లాంటి వాళ్ళు అడ్డుపడచ్చు, వాళ్ళకి ఎవరికో లావాదేవీలు ఉంటాయేమో, వాళ్ళు అడ్డుపడచ్చు, వాళ్ళు అడ్డుపడచ్చు అని ఇవన్నీ. అందుకని ఎప్పుడైతే చైతన్యంతో ఉన్న జనాభా ఉంటారో, తూర్పుగాపు సమాజానికి కూడా ఇదే చెప్తున్నాను, రేపు పొద్దున్న నేను చేయలేనప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కూడా నిలతీయాలి. నేను కోరుకుంటున్న ప్రజాస్వామ్యం అది. అప్పుడు ఏమవుద్దంటే నేను చెప్తాను, బాబు నేను ఎందుకు మిమ్మల్ని నన్ను నిలదీయమని ఎందుకు అంటానంటే సరదా కోసం కాదు. మీరు నన్ను నేను మంటల్లో పెట్టుకుంటే నా చుట్టుపక్కల పనిచేసే వాళ్ళతో కూడా నేను పోరాడాల్సి వస్తాను. మీరు కనుక చేయకపోతే ఆ వేడి నాకు తగులుద్ది, ఆ సెగ నాకు తగులుద్ది, కాబట్టి చేసి తీరాలి. మీరు రోజు ఒత్తిడి పెడుతుంటేనే ఆ రోజు మాటిచ్చారు, ఏం జరిగింది, కనీసం ఈ పని చేయగలిగాను, ఈ పని చేయలేకపోయాను, దీనికి వివరణ ఇవ్వాలి. అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, జవాబుదారీతనం రాజకీయాల్లోకి రావాలి, తీసుకురావాలి. మీరు కూర్చోబెట్టి సుభాష్ చంద్రబోస్ గారి కథలు చెప్పి, అంబేద్కర్ గారి గొప్పతనం చెప్పి, గాంధీజీ గారి మాకు ఇట్లా గుండెల్లో నింపే మాకు స్ఫూర్తిని నింపి, మీరేమో అడ్డగోలుగా వేలెకరాలు దోచేసి బూతులు తిట్టేస్తే ఈ తరం ఈ ఆడపడుచులు ఎదురు తిరగాలి. మాట్లాడాలి. ఒక్క ఎమ్మెల్యే పనిచేయడు, ఒక్క ఎమ్మెల్యే పనిచేయడు. ఎవరన్నా కేసులు తీసుకోవడానికి పోలీసులు ఆలోచిస్తూ ఉన్నారు, తటపాయిస్తున్నారు పోలీసులు, సర్పంచులను కొడతా ఉన్నారు. ఎమ్మెల్యే కంప్లైంట్ చేసి, ఇప్పుడు ఎమ్మెల్యే మాకు ఏది ఇష్యూ ఉందంటే ఫస్ట్ పోలీస్ తీసుకోవాలా ఇది లేదా, నాకు అన్యాయం జరిగిందని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తే అది ఎమ్మెల్యే గారికి కోప్పడతారేమో. ఎమ్మెల్యేకి మీకు సంబంధం ఏంటి పోలీసులు అడగాలనిపిస్తున్నారు? అంటే ప్రజాస్వామ్యం కూని అవ్వటం అంటే ఇంతే. అప్పుడు మరి ఏం చేస్తాం మనం? ఉదాహరణకు ఒక తూర్పు కాపులకు సంబంధించిన ఒక వ్యక్తికి ఒక అన్యాయం జరిగితే ఆ కన్సర్న్ అథారిటీస్కి వెళ్తే ఇది ఎమ్మెల్యే గారికి ఇబ్బందిగా అవుద్దండి ఈ సమస్య అని చెప్పి మాట్లాడకూడదని చెప్పి పోలీసులు కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ జుడి ఎవరైనా సరే ఆ కంప్లైంట్ తీసుకోకపోతే ఏం చేస్తాం మనం? ఎవరి దగ్గరికి వెళ్తాం? మన కుల పెద్దలందరి దగ్గరికి వెళ్తాం? నిజంగా కనుక వ్యవస్థ సరిగ్గా పనిచేయగలిగితే మన కుల పెద్దలను ఎందుకు అంత బరువు పెడతాం మనం? కులం ఈ దేశంలో ఎందుకు ఇంత బలంగా వెళ్ళునికిపోయిందంటే వ్యవస్థలు సరిగ్గా పనిచేయట్లా. వ్యవస్థలను సరిగ్గా పనిచేయించాల్సిన వాళ్ళు ఎలక్షన్ మీరు కూర్చోబెట్టి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసి ఎవరన్నా మీరు ఎన్నికల టైంలో మొత్తం ఆకాశం అంతా మీ చేతుల్లో పెడతామని చెప్పి మనం చేయకపోయారు. అధికారం వచ్చేసింది కదా మళ్ళీ మనం కూర్చొని బెదిరిస్తారు. అందుకని చేయించే వ్యక్తులు సమాజం కావాలి అంటే సివిల్ సొసైటీ చాలా బలంగా ఉండాలి. సివిల్ సొసైటీలో తూర్పు కాపులు కూడా చాలా బాగా మీ హక్కులు ఈరోజు జనసేన దగ్గరికి వచ్చారు మాట్లాడడం సంతోషం, కానీ రేపు పొద్దున జనసేన కూడా చేయకపోతే మీరు ప్రతి ఒక్కరిని నిలదీసే హక్కు మీకు ఉండాలి. అప్పుడు అది నిజమైన చైతన్యం అవుతుంది. ఎందుకు మీరు చేయట్లేదు? పవన్ కళ్యాణ్ అన్న సరే నువ్వు అన్నావు కదా ఆ రోజున మాట, భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్లో ఈ మాటలు మాట్లాడావు కదా, నువ్వెందుకు చేసావు అంటే నువ్వేం చేసావు చెప్పు మాకంటే నేను చెప్తాను, మన అప్పలనాయుడు గారు చెప్తాను, సార్ నేను ఇవి చేశాను, ఇవి కుదిరినాయి, ఇవి ఎందుకు కుదరట్లేదంటే మీరు దీని మీద కొంచెం అధ్యయనం జరగాలి, ఒకవేళ ఎందుకు చేయలేకపోతున్నావు వివరించాలి, ఏం కారణాలు. అంతేగాని నేను కారణాలు లేకుండా కూర్చోబెట్టి మీరు వచ్చేసారు మేము అట్లా నేను చెప్పనట్లా. అందుకే నేను అకౌంటబుల్ చేసుకుంటున్నాను పాలిటిక్స్కి. నేను ఓడిపోయిన ఎందుకున్నానంటే నన్ను ఇన్ని లక్షల మంది నా వెంట ఉన్నారు, నా వెంట ఉన్న వాళ్ళకి నేను బాధ్యత వహిస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను బాధ్యత వహిస్తున్నాను. ఇది నా నేల అనుకున్నాను, నా ప్రేమ అనుకున్నాను. నేను ఉభయ గోదావరి జిల్లాలని నేను అండగా ఉంటాను ఇవన్నీ చెప్తా ఉన్నాను. అలా అని చెప్పి నేను ఉత్తరాంధ్రాన్ని ఏం వదలలేదు, ఈ రాష్ట్రాన్ని ఏం వదలలేదు, ఈ దేశాన్ని ఏం పట్టించుకోకుండా పోను. కాకపోతే యుద్ధం ఎక్కడో చోట మొదలు పెట్టాలి కదా. ఎందుకని ఉత్తరాంధ్రలో మొదలుపెట్టాను, మీరు గుర్తుపెట్టుకోండి, శ్రీకాకుళంలో మొదలుపెట్టాను నేను. పంచగ్రామాలు నాకు ఎలా తెలుస్తాయి? కాకపోతే ఏమైపోయిందంటే ముఖ్యంగా తూర్పు కాపు సమాజానికి సంబంధించి మీ నాయకుల చేతుల్లో ఉండిపోయారు అందరూ. మీరు కొత్త నాయకులను తీసుకురండి, మన చంద్రశేఖర్ గారి నాయకులను తీసుకురండి, మన చంద్రమోహన్ గారు లాంటి వాళ్ళు బయటికి రావాలి. ఒకవేళ కులానికి మాట్లాడకుండా కానీ మీరు ఏ పార్టీలో ఉన్నా మీరు జనసేనలోకి రమ్మని నేను ఆహ్వానించండి, మీరు వస్తే సంతోషం.
ఒకవేళ రాకపోయినా మీరు తటస్థంగా ఉన్నా కానీ మీరు ఏంటంటే ఒక పరివేక్షణ చేయాలి, వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అనేది. నేను కొత్త నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నాను. మీ మీ కులాలకు చేసే సంతోషం, నేను నిజంగా కుల సమూహాలు పెరిగితే అట్లీస్ట్ మీ ఒక్క కులానికి చేసుకుని నేను చాలా ఆనందిస్తాను. ఉదాహరణకి మన నవీన్ బలమైన నాయకుడు ఎదగాలి, మన చనమల చంద్రశేఖర్ గారు బలమైన నాయకుడు ఎదగాలి. ఎందుకు చెప్తానంటే మీకు బలమైన నాయకులు ఉన్నప్పుడే ఆ నాయకులు వచ్చి మాట్లాడతారు. కానీ మీరు చేయాల్సిందల్లా నవీన్ గారిని చంద్రశేఖర్ గారిని నాయకులుగా పెట్టినా కానీ మీరు ఆలోచించాల్సింది వాళ్ళ ద్వారా నన్ను కూడా మీరు అకౌంటబుల్ చేయాలి. మేక్ మీ అకౌంటబుల్, ఐ విల్ బి అకౌంటబుల్. నేను జవాబుదారితనం వహిస్తాను. నేను ఇంకొకరిని ప్రశ్నిస్తున్నానంటే నన్ను ప్రశ్నించమని కూడా, నన్ను వదిలేయమని నేను చెప్పట్లా. కానీ చౌకబారు మాటలు చిల్లర మాటలు మాట్లాడి వైసీపీ కాకుండా మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే నేను చేతులు కట్టుకొని వచ్చి 10 లక్షల మంది వచ్చి సమాధానం చెప్తాను. నేను అలాంటి వ్యక్తి. నేను ఇప్పటికి కాకపోయినా ఎప్పటికైనా కానీ ముఖ్యమంత్రి కావాలి, అతను ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించే వారిలో వారికి సంబంధించిన వాళ్ళు ఫ్యాన్స్ కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు ఉండొచ్చు. కానీ అతను నాయకుడు కావాలి, పీఠం ఎక్కాలి అని చెప్పి తనకు సంబంధించిన వాళ్ళందరూ అతను కోరుకుంటుంటే అతను వేరే వాళ్ళ పల్లకిలు మోయాలని చెప్పేసి ఆలోచిస్తుంది. రాజకీయాల్లో ఎప్పుడూ కూడా 1+1 2 కాదు. ఐ టెల్ యూ ది ఎగ్జాంపుల్స్, డోంట్ హ్యాపన్. ఆయన ముఖ్యమంత్రి అవుతాడంటే తనకు ఓట్లు ఏమన్నా వేస్తారేమో, కానీ అతను ఇంకోటికి పల్లకీలు అంటే ఆయన చూసినారు కాబట్టి సార్లేనాయన నీదేందని ఉంటే చెప్పు అంటారు. ఆయన కోరిక తను గెలవాలని ఉండాలి కానీ వేరే వాళ్ళని ఓడించాలని కాదు. ఒక పరుగు పందెంలో ఎక్కడైనా కానీ ఒక పందెం స్టార్ట్ అయితే నేను ఫస్ట్ రావడానికి పరిగెత్తించలే కానీ పక్కనోనికి దొబ్బి కింది కాలు దొబ్బి నేను పోవాలనుకోవడం తప్పు. సో రాజకీయాల్లో ఫండమెంటల్స్ ఆఫ్ పాలిటిక్స్ మీద లేకపోతే కేవలం వచ్చిన జనమంతా మా వాళ్ళే అనుకుంటే చాలా తప్పు. ఇది సినిమాకు గ్లామర్కు ఎప్పటి నుంచో కూడా జనాలు వస్తుంటారు. ఈరోజు ఆ హనీ రోజున ఆమె తిరుగుతూ ఉంటుంది మన బాలయ్య సినిమాలో. ఆమె తిరుపతి జంక్షన్లో ఆమె ఒక చోట పెట్టమనండి మీటింగ్, అదే జంక్షన్లో పవన్ కళ్యాణ్ పెట్టమనండి జంక్షన్, ఎవరు దానికి హైయెస్ట్ వస్తారో మనమే చూద్దాం. సో సినీ గ్లామర్ వేరు, ప్రజా సమస్యలు వేరు. పబ్లిక్ నీ నుంచి ఏమి కోరుకుంటుందంటే నువ్వు వారికి ఏ విధంగా మంచి చేస్తావనే కోరుకుంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ తన బహిరంగ సభల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆయన తోలు దిశా తొట్టు దిశా వాని బట్టలు ఇప్పి కొడతా ఇవే కార్యక్రమాలే తప్ప ఇదంతా ఒక సినిమా అనుకుంటున్నాడు. సినిమా వేరు, నిజ జీవితం వేరు. ఈ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, సినిమా జీవిత రాజకీయాలకు వచ్చి దాని మీద పుష్ చేసుకున్న వాళ్ళు ఒక టైంలో సక్సెస్ అయినారే కానీ సబ్సిక్వెంట్గా ఫెయిల్యూర్ అయితేనే వచ్చినారు. చిరంజీవి గారు అతనంత సౌమ్యుడు మంచోడు లేడు, అతని సొంత ఊర్లో పాలకొల్లో ఓడగొట్టినారు. ఎవడి వల్ల ఈ రాష్ట్రానికి వీళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి గమనిస్తుంటారు. బాలయ్య ఒక్కడే తెలివేనోడు, బాలయ్య వాళ్ళ ఊర్లోగా నిలబడి ఉంటే రెండోసారి కూడా గెలిచేవాడు కాదు. వాళ్ళ ఇంట్లో ఎవరికి అబ్బకపోయినా తెలివి తనకు అబ్బింది. సో అందుకే బాగా చూడండి, ఏ సినిమా స్టార్ వాళ్ళ సొంత ఊర్లో నిలబడి ఒకసారి గెలవచ్చేమో కానీ రెండోసారి గెలవలేరు. కృష్ణంరాజు, మురళీమోహన్, కోటా శ్రీనివాస ఎవరి పేరు ఎత్తుకున్నా కానీ, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో ఒక ఎక్స్పెక్టేషన్ మీద రావచ్చేమో కానీ సబ్సీక్వెంట్గా ప్రజల ఆలోచన, ప్రజల అవసరాలు వీటిని సాటిస్ఫై చేయలేక రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడుతో ఈయన పొత్తు పోవడం వల్ల ఆయన క్రేజ్ ఒకటే తగ్గుతుంది. మొదట సీఎంని నేను కానే కాదు, 48% నాకు ఓట్లు వస్తేనే కదా అని అన్నాడు. 48% నీకు ఓట్లు రావడానికి నీకు చేసిన ప్రయత్నాలేడి అక్కడ కనపడటం కావాలి కాబట్టే ఆయన పోనాడు. రాజకీయాల్లో గెలుపు కోసం ప్రయత్నం చేయాలి కానీ పల్లకీలో మోయడానికి సపోర్ట్ చేయడానికి చూస్తే డెఫినెట్గా యాక్సెప్ట్ చేయరు. అంటే ఈ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు కాదు, చట్టాలు చేసినారు. నువ్వు కొడుతూ ఉంటే అవతలడే ఊరుకుంటాడు. ఏదైనా కానీ మనం చేసే ఏ పనైనా కానీ చట్టం లోబడి ఉండాలి. నువ్వు చట్టం లోబడి లేకుండా కూర్చోబెడతాను తంతాను గుంజిల్లి ఇస్తాను అంటే చట్టాన్ని వ్యతిరేకంగా. ఎవ్రీ రియాక్షన్ హ్యావ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్స్ కదా. సో అతను గెలవాలనుకుంటున్నాడా లేదా అనేది అతనికే లేదన్నమాట. మన మా అతను చెప్పినాడు,
అతను కేవలం ఎమ్మెల్యేగా కావాలి అనుకుంటే ఇండిపెండెంట్గా గెలిచిన నవనీత్ కౌర్ ఒకటిగా గెలిచింది, అక్కడ గెలిచిన సుమలత ఇండిపెండెంట్గా గెలిచింది వితౌట్ ఎనీ పార్టీ సపోర్ట్. ఎమ్మెల్యేగా కావాలంటే పెద్ద విషయం కాదు, కానీ ఒక పార్టీని నడపాలి, ఒక పార్టీలో ఒక స్థాయికి రావాలి అంటే మాత్రం 10 మంది చేతులు కావాలి, 10 మంది సమీకరణ చేసుకోవాలి. అలా అయితేనే మనం దాంట్లోకి రావాలి. నేను ఎమ్మెల్యే కావాలంటే 10 మంది చేయేస్తేనే ఒక ఎమ్మెల్యే అవుతాను. ఒక వార్డు మెంబర్ కావాలంటే ఆ స్థాయిలో ఉన్న 600 మంది 700 మందిలో 50% పైగా అతను ఎత్తుతేనే ఒక వార్డు మెంబర్. ఒక ఎమ్మెల్యే నాకు 240,000 ఓట్లు అంటే మినిమం 100,000 ఓట్లన్న నేను వస్తేనే నాకు అవుతాను. వాళ్ళని ఏ విధంగా ఆకట్టుకోవాలో కానీ నాకు 140,000 ఓట్లు పడి 150,000 మంది ఓట్లు వేయలేదని వాళ్ళందరినీ కొడతానంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు.